వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. నేను మీ కావేరి. చెన్నై నగరంలోని నందనంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొనడంతో బస్సు కింద పడి ఇద్దరు అమ్మాయిలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థినులు ప్రాణాలు విడిచారు. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రికి చెందిన భవాని నాగలక్ష్మి శివ ఇంజనీరింగ్ చదువుతున్నారు. మంగళవారం ముగ్గురు ఒకే బైక్పై తాంబారంలోని కాలేజీకి వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి మరో బైక్ బలంగా ఢీకొట్టింది. బైక్తో సహా ముగ్గురు వెనకే బస్సు చక్రాల కింద నలిగి భవానీ నాగలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా శివకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి బైక్ను ఢీకొట్టిన వ్యక్తి కూడా గాయాల పాలయ్యాడు. ఇద్దరిని తాంబారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా స్కూల్లో నీటి సమస్యల కారణంగా విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. నమస్తే అండి, నేను కృష్ణవేణి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్, బచ్చన్నపేట. ఇక్కడ పాఠశాలల్లో గత 20 రోజుల నుంచి నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు పిల్లలు. ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్ పిల్లలు కలిసి 200 మంది ఉంటారండి. ఆ వాటర్ ప్రాబ్లం, గ్రౌండ్ లెవెల్లో వాటర్ తగ్గిపోవడం వల్ల మేము తీసుకునేటువంటి బోరుబావి నుంచి కూడా నీరు సరిగా రాకపోవడంతో పిల్లలు స్నానాలకే కావచ్చు, మలమూత్ర విసర్జనే కావచ్చు చాలా ఇబ్బంది కలుగుతుంది. అధికారులు వాటర్ ట్యాంకర్స్తో నీరుని కూడా తెప్పించుకోమని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆ నీరు కూడా సరిపోవట్లేదు, ఎందుకంటే 200 మంది పిల్లలకి ఆ వాటర్ సరిపోవు కాబట్టి. నీటి కొరత చాలా ఉంది. దానిని దృష్టిలో ఉంచుకొని నేను కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడి 2 బోర్లు ఈ 4-5 రోజుల్లోనే వేయించాను. 500 ఫీట్ల వరకు కూడా వేయించినా కానీ 2 బోర్లలో నీళ్లు రాలేదు. దాంతో కూడా ఇంకా నీటి సమస్య పెరిగిపోయింది. ఎవరైనా అధికారులే కానివ్వండి, రాజకీయ నాయకులే కానివ్వండి, సామాజిక దృక్పథం కల వాళ్ళు ఎవరైనా కానీ ముందుకొచ్చి పాఠశాలలో ఉన్నటువంటి నీటి కొరతను తగ్గించాలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆలయంలో పరిసరాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. ఆలయానికి సంబంధించిన కళ్యాణానికి వెళ్లే దారిలో పార్కింగ్ స్థలంలో ఆలయానికి సంబంధించిన చెత్త కవర్లు మరియు వేస్ట్ పేపర్లను అక్కడ పోయడంతో గతంలో కురిసిన వర్షానికి చెత్త మొత్తం కూలిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. అందులో పందులు కూడా ఉండటంతో మరింత దుర్గంధం ఎక్కువగా వస్తుండటంతో గ్రామస్తులు ఆలయ సిబ్బందికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం బండి రాక 1 మంత్ అవుతుంది చిత్తబండి రాక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సర్వేలు మొత్తం ఏరియా అంతా తెచ్చి ఇక్కడ పోసారు. దీంతో ఏమవుతుందంటే బాగా మాకు స్మెల్ రావడం వల్ల మేము సర్పంచ్ గారికి విన్నవించుకోవడం వల్ల సర్పంచ్ గారు దయచేసి అంతా క్లీన్ చేస్తున్నాడు. కాబట్టి పట్టించుకోవట్లేరండి. టెంపుల్ వాళ్ళకి 4 సార్లు చెప్పినా అసలు ఏం పట్టించుకోవట్లేదు. కేవలం సర్పంచ్ గారే చేస్తున్నారు. భక్తులకు గ్రామ పంచాయతీ వ్యక్తులకు ఉన్న ఇక్కడ దుకాణ షాపులో వాళ్ళకి స్మెల్ వచ్చటం వల్ల జాతర పబ్లిక్ చాలా ఇబ్బందికరంగా ఎదురుకొంటున్నారు. ఈ స్మెల్ బాగా వచ్చటం వల్ల పబ్లిక్ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. దీని దేవస్థానం వల్ల ఎలాంటి పట్టించుకుంటారం లేదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని రికమెండేషన్ చేసినట్లు అది మా ప్లేస్ కాదు, దేవస్థానం ప్లేస్ కాబట్టి దేవస్థానం కూడా సాధ్యత చేయడం వల్ల మా సర్పంచ్ గారు వచ్చి సాఫ్ చేస్తున్నాడు. మా మంచి సర్పంచ్ గారు మంచి వరణం కోరుకుంటాము. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంపై కేంద్ర మంత్రిత్వ శాఖ బృందం సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 12 మండలాల ప్రజాప్రతినిధులతో కేంద్ర మంత్రిత్వ శాఖ బృందం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నోడల్ ఆఫీసర్ స్వప్న కుమార్, జలశక్తి అభియాన్ డిఎం ఆశిష్ కుమార్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అభియాన్ రాహుల్, రణ్బీర్ సింగ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిలు పాల్గొని నీటి సంరక్షణలో తలెత్తుతున్న సమస్యలను ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. తర్వాత మన సెంట్రల్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా మనకి ఇన్పుట్స్ ఇస్తారు. అంటే మనం ఎలా చేయాలి, ఈ యొక్క ఉద్దేశం ఏంటిది అనేది చెప్తారు. చెప్పిన తర్వాత మీరందరూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏమైనా మన డిస్ట్రిక్ట్ తరఫున రిక్వెస్ట్ ఉన్నా సరే మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ వాడండి. నేను చెప్పేటప్పుడు వీలైనంత వరకు నేను తెలుగులోనే మాట్లాడతాను. డెప్లో వాటర్ ఉన్నాయి, ఏ డెప్ తర్వాత వాటర్ ఉండదు అనే విషయం మీకు తెలియజేయాలి. ఇప్పుడు నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ మండలానికి వెళ్ళినా కానీ 6 వారాల లోపల, 1 వారం అంటే 6 రోజులు అంటే 1 వారంలో అయిపోతుంది. అయిపోయినప్పుడు మీరు గ్రౌండ్ వాటర్ లెవెల్ స్టేటస్ ఏంటి అనేది క్రియేట్ చేయండి. నెక్స్ట్ వీక్ మొత్తం మండే టు సాటర్డే పెట్టుకున్నారు అనుకోండి, ఈ వీక్ 2 రోజులు టీమ్ ఉంటుంది, తర్వాత మీరు స్టార్ట్ చేసేసి వాటర్ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీ డిపార్ట్మెంట్ 3 యూస్కుంటుంది. ఎక్స్పెన్షన్ పిఎం కేర్ ఇచ్చారు. ఎంత చేశారు అంటే డిమాండ్ ఎక్కువ లేదా? టార్గెట్ లేక 1000 టార్గెట్ ఉంది, 700 చేసిందిగా.
అవుతుంది నా శాంక్షన్స్ ఎగ్జిక్యూషన్ గురించి మా అనుకోవద్దు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కల్లూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పాలెపు రామారావు అధ్యక్షతన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 లక్షల విలువ చేసే చెక్కులను అర్హులైన వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని బులెటిన్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.